ఇండియన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా పుష్ప ది రూల్ 2021 డిసెంబర్ లో విడుదలై పాన్ ఇండియా రేంజ్ లో సంచలన విజయాన్ని సాధించిన పుష్ప ది రైజ్ కి కొనసాగింపుగా ఈ చిత్రం వస్తోంది. ఆగస్టు 15 విడుదల కానున్న పుష్ప 2 పై భారీ అంచనాలున్నాయి. ముఖ్యంగా నార్త్ లో ఈ మూవీకి ఉన్న క్రేజ్, జరిగిన బిజినెస్ చూస్తుంటే దిమ్మ తిరిగిపోతుంది. బాహుబలి 2, కేజీఎఫ్ 2 సినిమాల కోసం సౌత్ నార్త్ అనే తేడా లేకుండా పాన్ ఇండియా వైడ్ గా ఎంతలా ఎదురు చూస్తారో ఇప్పుడు పుష్ప 2 కోసం కూడా అదే స్థాయిలో ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అందుకే నార్త్ లోనూ సంచలన బిజినెస్ చేసింది. ఈ మూవీ హిందీ డబ్బింగ్ రైట్స్ ని ఏఏ ఫిలిమ్స్ ఏకంగా 200 కోట్లకు దక్కించుకుందట. అంటే ఈ సినిమా హిందీలో బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 400 కోట్ల నెట్ వసూలు చేయాల్సి ఉందని అంటున్నారు. ఇప్పటిదాకా సౌత్ నుంచి బాహుబలి 2, కేజీఎఫ్ 2 సినిమాలు మాత్రమే హిందీలో 400 కోట్లకు పైగా నెట్ వసూలు చేశాయి. పైగా పుష్ప 2 అనేది బాహుబలి 2, కేజీఎఫ్ 2 సినిమాల మాదిరిగానే బ్లాక్ బాస్టర్ సినిమాకి సీక్వెల్ గా వస్తుంది. పుష్ప 2 కి కూడా ఆ ఫీట్ సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. పుష్ప 1 ప్రపంచనానికి అందులో అల్లు అర్జున్ మేనరిజమ్స్, డైలాగ్స్, డాన్స్ లను నార్త్ ప్రేక్షకులు కూడా అంత తేలికగా మర్చిపోలేరు. అందుకే వారు పుష్ప 2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా హిందీలో సులభంగా 400 కోట్లకు పైగా నెట్ వసూలు చేస్తుంది అనడంలో సందేహం లేదు. అదే ఉపులో 500 కోట్లకు పైగా నెట్ వసూలు చేసి బాహుబలి 2 ను బీట్ చేసినా ఆశ్చర్యపోలేదు. అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా పుష్ప ది రూల్ 2021 డిసెంబర్ లో విడుదలై పాన్ ఇండియా రేంజ్ లో సంచలన విజయాన్ని సాధించిన పుష్ప ది రైజ్ కి కొనసాగింపుగా ఈ చిత్రం వస్తోంది. ఆగస్టు 15 విడుదల కానున్న పుష్ప 2 పై భారీ అంచనాలున్నాయి. ముఖ్యంగా నార్త్ లో ఈ మూవీకి ఉన్న క్రేజ్, జరిగిన బిజినెస్ చూస్తుంటే దిమ్మ తిరిగిపోతుంది. బాహుబలి 2, కేజీఎఫ్ 2 సినిమాల కోసం సౌత్ నార్త్ అనే తేడా లేకుండా పాన్ ఇండియా వైడ్ గా ఎంతలా ఎదురు చూస్తారో ఇప్పుడు పుష్ప 2 కోసం కూడా అదే స్థాయిలో ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అందుకే నార్త్ లోనూ సంచలన బిజినెస్ చేసింది. ఈ మూవీ హిందీ డబ్బింగ్ రైట్స్ ని ఏఏ ఫిలిమ్స్ ఏకంగా 200 కోట్లకు దక్కించుకుందట. అంటే ఈ సినిమా హిందీలో బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 400 కోట్ల నెట్ వసూలు చేయాల్సి ఉందని అంటున్నారు. ఇప్పటిదాకా సౌత్ నుంచి బాహుబలి 2, కేజీఎఫ్ 2 సినిమాలు మాత్రమే హిందీలో 400 కోట్లకు పైగా నెట్ వసూలు చేశాయి. పైగా పుష్ప 2 అనేది బాహుబలి 2, కేజీఎఫ్ 2 సినిమాల మాదిరిగానే బ్లాక్ బాస్టర్ సినిమాకి సీక్వెల్ గా వస్తోంది. పుష్ప 2 కి కూడా ఆ ఫీట్ సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. పుష్ప 1 ప్రపంచనానికి అందులో అల్లు అర్జున్ మేనరిజమ్స్, డైలాగ్స్, డాన్స్ లను నార్త్ ప్రేక్షకులు కూడా అంత తేలికగా మర్చిపోలేరు. అందుకే వారు పుష్ప 2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా హిందీలో సులభంగా 400 కోట్లకు పైగా నెట్ వసూలు చేస్తుంది అనడంలో సందేహం లేదు. అదే ఉపులో 500 కోట్లకు పైగా నెట్ వసూలు చేసి బాహుబలి 2 ను బీట్ చేసినా ఆశ్చర్యపోలేదు.